సభకి నమస్కారం. నా చిన్నప్పుడు మాకు స్కూల్లో ఒక క్లాస్మేట్ ఉండేవాడు. వాడు ఏదన్నా సందర్భం వస్తే ఏ ఈవెంట్ అయినా సెలబ్రేట్ చేసుకుందాం అనేవాడు. సెలబ్రేషన్ ఎలాగరా అంటే వాడు సజెషన్ చెప్పేవాడు, అరే నువ్వు పప్పు తీసుకురా, నేను ఊక తీసుకొస్తాను, రెండు కలిపి ఊదుకొని మిగిలిన చేసుకొని తిందాం అనేవాడు. ఇది ఈ టెక్నిక్ నాకు తెలిసిపోయిన తర్వాత, కొంచెం పెద్ద అయిన తర్వాత నేను ఈనాడు రిపోర్టర్గా చాలా ఊళ్ళలో పనిచేయాల్సి వస్తుంది, ఏలూరు, తిరుపతి, వైజాగ్, ఢిల్లీ అలాగా. సో ఎక్కడ కల్చరల్ ఆర్ట్ కొంచెం ఈ టేస్ట్ ఉండటం వల్ల ఎవరన్నా రామారాజు గారు నన్ను మిత్రులు కనబడితే మీరు ఈ ప్రోగ్రామ్ చేయండి, నేత్రావధానం చేయండి, అది చేయండి, ఇది చేయండి సలహాలు చెప్పేవాడిని. అప్పుడు వాళ్ళు గురువుగారు మీరేం చేస్తారు అంటే నేను వచ్చి చప్పట్లు కొడతానని చెప్పేవాడిని. ఆర్గనైజర్స్ అంటే మన కంట్రిబ్యూషన్ అనమాట. ఒక బాటసారి ఒక అడవులోంచి వెళ్తున్నాడు, ఆ వెళ్లాల్సిన దారి అదే. అకస్మాత్తు ఒక పులి ఎదురుపడింది, పులి గాండ్రించింది, పరిగెత్తాడు, పెద్ద బావి వచ్చింది, బావిలో పడిపోయాడు. పడిపోతూ ఏమన్నా ఊతం దొరుకుతుందని చూస్తే చెట్టు నుంచి వేలాడుతున్నటువంటి ఓడలకు దొరికాయి. ఓడలు పట్టుకున్నాడు, వేలాడుతున్నాడు. పులి గట్టు మీద కూర్చుంది, ఏ క్షణంలో తినేస్తుందో తెలియదు. కింద ఎదుగుదామని మెల్ల కిందకి దిగాడు. కింద చూస్తే మండ్రగబ్బలు, తాచుపాములు బుసలు కొడుతున్నాయి, కిందకి దిగలేడు. పోనీ ఓడల పట్టుని చెట్టు ఎక్కేద్దాం, తప్పించుకోవచ్చుని ఓడల పట్టుకు పైకి ఎక్కుదామని చూస్తే ఈ ఓడలున్న కొమ్మను చుట్టుకుని పెద్ద కొండ చెరువు పడుకుంది. అది కళ్ళు విప్పి ఇలాగా నాలిక బయట పెట్టి రా రా అంటుంది. పైకి వెళ్ళలేడు. పులి, తేళ్ళు, పాములు, భగవంతురా ఎలా రా అని కళ్ళు మూసి ఇలాగ ఓడలు పట్టుని గజగజ ఉణిగిపోతుంటే ఓడలు కదిలినప్పుడు ఆ ఓడల మొదట్లో ఉండే తేనె తుట్టె కదిలి తేనె అలా ధారగా కారుతుంది. ఈ తేనెటీగల నుంచి కుట్టేస్తున్నాయి. చచ్చిపోతున్నాను దేవుడా అని కళ్ళు మూసుకున్నాడు. ముక్కు చల్లగా ఏదో తగిలింది. ఏం తగిలిందో నాలిక బయట పెట్టాడు. తేనె మధురం మధురం మధురం, ఎంత మధురం, ఆహా అద్భుతం. పులి మర్చిపోయాడు, తేళ్ళు మర్చిపోయాడు, పాములు మర్చిపోయాడు, కొండచెల్లు మర్చిపోయాడు, తేనె టీగలు మర్చిపోయాడు. మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఒక ఆర్గనైజర్ కార్యక్రమం చేస్తే ఆడిటోరియం బుక్ చేయాలి, ఆర్టిస్టులు దొరకాలి, మ్యూజిషియన్స్ దొరకాలి, లైటింగ్ ఉండాలి, కరెంటు పోకుండా ఉండాలి, జనరేటర్ ఆన్ చేయాలి, వాళ్ళు రాకపోతే ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పాలి, ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తారు ఆర్టిస్టులు కళాకారులు, వాళ్ళ ఇబ్బంది దొరకపోతే పట్టుకోవాలి. ఇన్ని అవస్థలు కూడా ఆర్గనైజర్ ఆర్గనైజ్ చేస్తే ఈ ప్రోగ్రామ్కి ఏంటయ్యా తేనె మాధుర్యం అంటే మన చప్పట్లు. ఈ రామరాజు గారు లాంటి సహృదయులు ఆర్గనైజర్స్ ఉండే బలహీనత ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడతారో, డబ్బు ఎలా తీసుకొస్తారో, స్పాన్సర్స్ చేస్తారో, వాళ్ళ చేత్తో పెడతారో, ఏదైనా కానీ అల్టిమేట్గా ఆడిటోరియం ఫుల్గా ఉండి సపోర్ట్లు కొడితే అమ్మ బ్యూటిఫుల్. ఇంత మంచి కార్యక్రమం రామారావు గారు చేస్తున్నారంటే మన కంట్రిబ్యూషన్, మనం రోజు వస్తున్నాం, గంట రెండు గంటలు వింటున్నాం, ఆనందిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఒక గొప్ప కంట్రిబ్యూషన్ ఈ చప్పట్ల వెనకాల అభిరుచి. అభిరుచి మనకు ఉంది కనుక దానికి తగినట్టు ఆయన శ్రమ తీసుకుంటున్నారు, ఎంత ఆర్గనైజ్ చేస్తున్నారు. రామరాజు గారు, సుధ గారు, ఎంతమంది వెనకాల ఇంతమంది ఆర్టిస్టులు ఎంత టైం ఖర్చు పెట్టి, ఎంత ఎనర్జీ ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క ఇలాగ దీనంతటి యొక్క పర్పస్, ఒక అందరికీ ఇష్టమైనటువంటి మన అభిరుచికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక మ్యూజియం, ఘంటసాల మ్యూజియంని డెవలప్ చేయడం గిఫ్ట్. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి మనం చేయగలిగిన కంట్రిబ్యూషన్ ఒకటే ఏంటయ్యా అంటే, ఆయన మీరందరూ లక్షల్లో డొనేషన్ ఇవ్వడం అడగట్లా, ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తాం వేరే విషయం. రవీంద్ర భారతి కార్యక్రమం ఎప్పుడైతే రేట్ ఆ రోజు కార్యక్రమానికి తప్పకుండా అందరూ దానికి పద్ధతి ఏదో నిర్దేశించారు, ఆ పద్ధతిలో ఆ కార్యక్రమానికి హాజరవడం ద్వారా మన కంట్రిబ్యూషన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ మ్యూజియంని ఒక రియాలిటీ చేయడానికి మనంతా కూడా సహకరిద్దాం. నమస్కారం.